హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్నే చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో అనేది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మార్నింగ్ ఏదైతే కరెన్సీ అండ్ కమ్యూనిటీ అనాలిసిస్ ఉంటుందో అది నేను అప్లోడ్ చేయలేకపోయాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉంది. సో నేను ట్రేడింగ్ కూడా మార్నింగ్ 10:30, 10:45 ఆ రేంజ్లోనే నేను క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది నేను మీకు చెప్దామని చెప్పేసి మీకు ఇన్ఫామ్ అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ మనకి నిఫ్టీ అనేది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసిందో ఫస్ట్ మనం చూసుకుందాము. దాని తర్వాతనే మనము లైక్ రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్లోకి మనం వెళ్ళిపోదాము. సో ఇవాళ మార్కెట్ అనేది మనకు కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది. అయ్యి దాని తర్వాత మనకి మార్కెట్ కొంచెం అప్సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. అది మనకి ఇవాళ చూసుకుంటే హైయెస్ట్ పాయింట్ మనకి 16,070 వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ రివర్సల్ అనేది అయ్యి మనకి డౌన్ సైడ్లో 15,858 లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి మార్కెట్ ఆల్మోస్ట్ ఈ 16,010 లేదంటే మనకి 16,021 లెవెల్స్లో మనకు ఓపెన్ అనేది అయ్యింది. అంటే 16,018 చేంజ్ దగ్గర మనకు ఓపెన్ అనేది అయ్యింది. సో మనకి నియరెస్ట్ పాయింట్ అనేది మనకి 16,021 అని చెప్పేసి అనుకోవచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అనేది అయ్యి ఆల్మోస్ట్ మనకి మన డైలీ టార్గెట్ ఏదైతే ఉందో డైలీ టార్గెట్ని మనకి టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. 16,054 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని మనకి టెస్ట్ చేసుకుంది. దీని పైకి మనకి వెళ్ళింది 16,078 మనకి ఈ లెవెల్ పైకి మనకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ మనకు కొద్దిసేపు ఉండి దాని తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకు సస్టైన్ అవ్వలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి పడిపోవడం వల్ల మనకి 15,858 లెవెల్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి లోవర్ సైడ్ డౌన్ ఏదైతే మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్ ఉందో ఆ డైలీ టార్గెట్ని మనకి టెస్ట్ చేసుకుని దాని కింద మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది మనకి 15,880 లెవెల్ మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్. సో ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేసుకొని 15,858 వరకు కూడా మనకి వెళ్ళింది. అంటే ఒక 20 పాయింట్స్ మనకి ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అనేది అప్సైడ్కి అనేది వచ్చి దాని తర్వాత 15,938 లెవెల్ అంటే మనకి ఈ లెవెల్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది. అంటే ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి అప్సైడ్ డైలీ టార్గెట్ అండ్ మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్ ఈ రెండు కూడా మనకి ఇవాళ మార్కెట్లో మనకి రీచ్ అనేది అంటే లైక్ టెస్ట్ అనేది మనకి చేసింది. సో మన లెవెల్స్ అనేది ఆల్మోస్ట్ డైలీ కూడా మనకి అక్యురేట్గా మనకి వర్కౌట్ అనేది అవుతుంది అండ్ మనకి ఈ లెవెల్స్లోనే మనకి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. అన్లెస్ అండ్ అంటే మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ అనేది ఉంటుందో అప్పుడు మనకి ఏదంటే ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి బ్రేక్ అనేది అయ్యి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడం కానీ లేదంటే మనకి ఇంకా ఫర్దర్గా ఫాలో అవ్వడం కానీ మనకి జరుగుతుంది. ఇప్పుడు మనం రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే ఈ 15,922 లేదంటే 930 లెవెల్స్ అనేది మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి నిన్నటి అనాలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. అండ్ ఇవాళ మార్కెట్ అనేది మనకు మోస్ట్ ప్రాబబ్లీ సైడ్ వేస్ట్ డౌన్ సైడ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ మార్కెట్ ఇవాళ ఈవెంట్తో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా మనకి కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్కి పడడం వల్ల మార్కెట్ డౌన్ సైడ్కి అంటే మనకి ఏదైతే మనకి బేరీ సెంటిమెంట్ ఉందో బేరీ సెంటిమెంట్ అంటే లైక్ డౌన్ సైడ్ అదే మనకి వెళ్ళింది. అండ్ ఏదైతే మనం ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం అంటే మనకి ప్రీవియస్గా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పేసి అనుకున్నాం కదా. సో అదే ట్రెండ్ లైన్ ఇప్పుడు మనకి సపోర్ట్ లాగా తీసుకొని అక్కడ నుంచే మళ్ళీ మనకి ఇవాళ ప్రైస్ రిజెక్షన్ అనేది వచ్చింది. అండ్ ఇవాళ మార్కెట్ కూడా చూసుకుంటే మనకి 15,938 లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చింది. అండ్ మళ్ళీ మనకి ఈ 15,922 అండ్ 930 లెవెల్స్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ యొక్క హైయెస్ట్ పాయింట్ ఆ జోన్ యొక్క హైయెస్ట్ పాయింట్ అనేది సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ అన్నది ఆ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. రేపటికి సంబంధించి అంటే లైక్ మనం ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి మనకి వెళ్తున్నట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో కానీ లేదంటే మనకి ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకి మార్కెట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లోవర్ లెవెల్స్లో నుంచి మళ్ళీ మనకి బయింగ్ ఇంటెన్సిటీ రావడం వల్ల మార్కెట్ అనేది అప్సైడ్కి వచ్చింది. అండ్ లాస్ట్ క్యాండిల్ అయితే క్లోజింగ్ క్యాండిల్ ఉంటుందో క్లోజింగ్ క్యాండిల్లో మనకి మరీ ఎక్కువగా మనకి బయింగ్ ఇండస్ట్రీ రాలేదు. స్మాల్ బాడీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది ఇది. సో ఇది మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ అనేది మనకి ఈ 15,922 లెవెల్స్ ఏదైతే ఉందో దానిపైన మనకి మార్కెట్ అనేది సస్టైన్ అయ్యింది కాబట్టి సో మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి రేపు ఒక మంచి ర్యాలీ అయితే మనకి రావచ్చు. ర్యాలీ ఇన్ ద సెన్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ మైనర్ ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రేపు. ఒకవేళ ఇన్కేస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి మనకి డైరెక్ట్ ట్రెండ్ లైన్ పైనే మనకి ఓపెన్ కనుక అవుతున్నట్టయితే మనకి ట్రెండ్ లైన్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్లా యాక్ట్ చేస్తుంది. లేదు మనకి మార్కెట్ ఫ్లాట్గా కనుక మనకు ఓపెన్ అవుతున్నట్టయితే ఈ ట్రెండ్ లైనే మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్లా కూడా మనకి యాక్ట్ చేస్తుంది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు వచ్చేసరికి మనకి ఇది ఒక మైనర్ ట్రెండ్ లైన్. ఇది ఏదైతే మనకి ఇది 15,983 లెవెల్ ఉందో ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకి 16,217 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది. లేదు మనకి 15,980 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే
మళ్ళీ మనకి డౌన్ సైడ్ లో 15,800 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. కానీ దానికంటే ముందు మనకి 15,922 లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కింద మనకి మార్కెట్ సస్టైన్ అవ్వడం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ కింద సస్టైన్ అయితేనే మార్కెట్ అన్నది ఈ సపోర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ లో మనకి అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అంటే నేను రెగ్యులర్ గా ట్రేడ్ చేసేది. సో యాక్చువల్గా నేను ఇవాళ మంచి ట్రేడ్స్ అయితే నేను తీసుకున్నాను, కానీ నేను ట్రేడ్ అన్నది 10:30, 10:45 ఆ టైంలోనే క్లోజింగ్ లైక్ నా పొజిషన్స్ నేను క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ రావడం వల్ల నేను ఈ వెంటనే నేను క్లోజ్ చేసేసుకున్నాను. నాకు మొబైల్లో ట్రేడింగ్ చేయడం అంత లైక్ ఏమంటారు అంత అక్యురేట్గా నేను చేయలేను అన్నట్టు చార్ట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా. సో అందుకే నేను ఈ పొజిషన్స్ని క్లోజ్ చేసేసుకొని ఇవాళ ట్రేడింగ్ అనేది నేను క్లోజ్ చేసేసుకున్నాను. సో ఏదైతే నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకి ఇవాళ మనకి 10:00 ఇక్కడ అయ్యింది. కానీ దానికంటే ముందు ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ నుంచి రివర్సల్ అనేది అయ్యిందో 16,032 లెవెల్స్ ఈ పాయింట్ నుంచి రివర్సల్ అనేది అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే నేను ఇందులో లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నుంచి రివర్సల్ మనకి ఈ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ హ్యాంగ్ అయితే మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అయిందో ఈ షూటింగ్ స్టార్ ఫామ్ అయ్యి మనకి ఇక్కడ డౌన్ సైడ్కి మనకి నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఫామ్ అయింది అంటే డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో నేను ఇందులో నా ప్రాఫిట్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను. అండ్ వన్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. తీసుకొని ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్లో ఈ 10:30, 10:45 ఈ లెవెల్స్లో నేను ర్యాండమ్గా నేను నా పొజిషన్స్నే క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకా కిందికి పడుతుందా లేదా అన్నది కూడా నేను చూడలేదు. కానీ యాక్చువల్గా ఇవాళ నేను ఒక మంచి ట్రేడింగ్ సెషన్ నేను మిస్ అవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మార్కెట్ అనేది కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ కన్నా మనకి ఫాల్ అనేది అయ్యింది. అండ్ మనం ఏదైతే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఇచ్చామో అదే లెవెల్స్ని మనకి మెయింటైన్ చేసుకుంటూ మార్కెట్ అనేది మనకి మెల్లిమెల్లిగా డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది. సో ఇది రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకి ఇది మార్కెట్ అనేది డౌన్ సైడ్కి అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వచ్చి ఇక్కడ మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది మనకి ఫైనల్గా. సో మార్కెట్ రేపు ఈ లెవెల్ పైన అంటే మినిట్ చార్ట్లో మనం చూసుకుంటే 15,955 లెవెల్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి మార్కెట్లో 955 నుంచి మనకి 979 లెవెల్ వరకు వెళ్తుంది. అంటే మనకి మినిట్ టైం ఫ్రేమ్లో అంటే ఆల్మోస్ట్ మనకు 10-15 మినిట్స్ మనకు ఒక 20-30 పాయింట్స్ మనకి ఈజీగా అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఒక 20-25 పాయింట్స్. సో మనకి ఈ మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి డ్రా చేసుకుంటే ఇది మనకి ఇది అప్పర్ రెసిస్టెన్స్ లైన్. అండ్ మనకి డౌన్ సైడ్లో ఇది మనకి ఒక సపోర్ట్ పాయింట్. సో మనకి రెసిస్టెన్స్ లైన్ మనకి ఫ్లాట్గా ఉంది, మనకి సపోర్ట్ లైన్ ఏమో మనకి స్లాంటింగ్ ఉంది అంటే లైక్ అప్ సైడ్ స్లాంటింగ్ ఉంది కాబట్టి మనకి ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ చేస్తుంది. సో మనకి రేపు 15,955 లెవెల్ బ్రేక్అవుట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మనకి లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ నుంచి మనకి 15,980 లెవెల్స్ వరకు అయితే మనం అప్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అయితే మనకి ఏదైతే ఉందో అది లెంత్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 15,883 నుంచి 15,955 అంటే మనకి ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ఉంది. సో మనకి ఈ 955 లెవెల్ నుంచి మనం 70 పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మన టార్గెట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఎక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు మినిట్ టైం ఫ్రేమ్లో మనకి 70 పాయింట్స్ మనం అప్సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. లైక్ మినిట్ టైం ఫ్రేమ్లో కాబట్టి నేను చిన్న టార్గెట్స్ నేను చెప్తున్నాను. ఆల్రెడీ మనము పెద్ద టార్గెట్స్ అనేది మనం ఈ హవర్లీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే. సో హవర్లీ టైం ఫ్రేమ్లో మనకి చూసుకుంటే మనకి అప్సైడ్ టార్గెట్ మనకి ఇది లైక్ సేమ్ మనకి 15,977 లేదంటే 15,980 లెవెల్స్ అనేది వస్తుంది. ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఫర్దర్గా మనకి 16,200 లెవెల్స్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ డౌన్ సైడ్కి చూసుకుంటే మనకి 15,800 లెవెల్స్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫర్దర్గా 15,647 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్లో పడడం అయితే మనకి జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవాళ మార్కెట్ అనేది మనకి 15,938 లెవెల్స్లో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ రేపు మనకి అప్సైడ్ మనకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టయితే ఈ 15,959 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ to 1 hour కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 16,026 వరకు కూడా మనకి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మన టెక్నికల్స్లో మనం చూసుకున్నామో మన ట్రెండ్ లైన్ ప్రకారము మనకి 15,980 లెవెల్స్ 981 లెవెల్ దగ్గర మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో మన థర్డ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 15,982 ఉంది. సో ఇది మనకి అక్యురేట్గా ఆ లెవెల్ అండ్ ఈ లెవెల్ మనకి క్లోజింగ్ అండ్ లైక్ కోయిన్సైడ్ అనేది మనకు అవుతుంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్గా యాక్ట్ చేస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనకి రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి డైరెక్ట్ మనకి ఈ లెవెల్ పైన మనకు ఓపెన్ అయితే తప్ప. అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా 16,026 దాని తర్వాత ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే
16,113 లెవెల్ వరకు కూడా మనకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ 26 లెవెల్ అనేది మనకు ఒక మంచి డైలీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ 113 లెవెల్ అనేది మనం ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ 959 లెవెల్ కానీ లేదంటే మనకి 972 లెవెల్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఈ 15,918 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజింగ్ ఇచ్చే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే ఈ లెవెల్ కింద ఫర్దర్గా మనకి 15,852 లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ 15,852 లెవెల్ కూడా మనకి టెక్నికల్గా మనకి కోయించడం అనేది మనకు అవుతుంది కాబట్టి ఇది మనకు ఒక డౌన్ సైడ్లో మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఈ 15,852 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మంచి డైలీ టార్గెట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే ఫైనల్గా మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఏదైతే ఉందో 15,766 ఈ లెవెల్ వరకు అనేది మార్కెట్ వెళ్ళిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి మార్కెట్లో మంచి మూమెంటం ఉండాలి అండ్ వొలటిలిటీ అనేది మంచిగా ఉండాలి, అప్పుడే మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి చాలా ఈజీగా అనేది మూమెంట్ ఇస్తుంది అన్నట్టు, అంటే లైక్ అచీవ్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇదోసారి మనకి నిఫ్టీ 50కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఇవాళ ఏ విధంగా పర్ఫామ్ చేసిందో చెక్ చేద్దాము. అండ్ దాని తర్వాత మనం రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు కొంచెం ఫ్లాట్ టు డౌన్ సైడ్ అనేది మనకు ఓపెనింగ్ అన్నది ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ చూసుకుంటే అక్కడ నుంచి మనకు కొంచెం అప్సెట్ రావడానికి ట్రై చేసి ఇవాళ హైయెస్ట్ పాయింట్ మనకి 35,027 వరకు అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో 35,027 అంటే మనకి ఆల్మోస్ట్ 35,066 వరకు అయితే వచ్చినట్టు అనుకోవచ్చు. అండ్ ఈ 30 పాయింట్స్తోనే మనకి టార్గెట్ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది. డైలీ టార్గెట్ అప్సెట్ డైలీ టార్గెట్ 30 పాయింట్స్లో మనకి మిస్ అయిపోయింది. అండ్ ఇదే పాయింట్ మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి ఇది లోయెస్ట్ పాయింట్ చూసుకుంటే 34,558 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. సో 34,558 అంటే మనకి ఈ డౌన్ సైడ్ డైలీ టార్గెట్ ఏదైతే ఉందో ఈ డౌన్ సైడ్ డైలీ టార్గెట్ని మనం బ్రేక్ చేసుకొని మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా ఒక 40 పాయింట్స్ అయితే పడడం అయితే జరిగింది, ఒక 30 పాయింట్స్ పడడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అనేది వచ్చి మనకి 34,651 లెవెల్ అంటే మనకి ఈ లెవెల్ పైన డైలీ టార్గెట్ పైన అండ్ మనకి ఈ ఫోర్త్ టార్గెట్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది 34,651 లెవెల్. సో అంత ఈవెంట్తో మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్ హిట్ అయ్యి ఇంకా మనకు ఫర్దర్గా వచ్చి యాక్చువల్గా ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నా కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా మనకి 200 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. నేను మార్కెట్ని లైక్ 11 o'clock తర్వాత నేను ఫాలో అన్నది నేను చేయలేదు. సో దానివల్ల ఏంటంటే నాకు మార్కెట్లో ఏం జరిగిందో నాకు తెలియలేదు. నేను ఇందాకనే చార్ట్స్ అన్నీ నేను చూశాను. సో దాని ప్రకారంగా అయితే మనకి ఇవాళ ఏమైనా ఎక్స్ట్రీమ్ టార్గెట్ వరకు అయితే మనకి వెళ్ళలేదు. కొంచెమే మనకి ఈ డైలీ టార్గెట్కి మనకి ఒక 30 పాయింట్స్ మనకి కిందికి వచ్చింది కాబట్టి అక్కడ మనకి మూమెంటం అనేది లాస్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అప్సైడ్ అనేది వచ్చి ఈ లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ ఎర్లీ మార్నింగ్ లైక్ ఏదైతే మనం ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం డిస్కస్ చేస్తామో అప్పుడు నేను మీకు చెప్తాను లైక్ 9:45 ఆర్ 10 o'clock అనుకుంటా అక్కడ మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చి బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి మూమెంటం అనేది వచ్చింది. అక్కడ నేను మంచి ప్రాఫిట్స్ని అయితే నేను బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి డౌన్ సైడ్కి మనకి బ్రేక్అవుట్ అయ్యేదానికంటే ముందు ఏదైతే మనకి 35,027 వరకు వెళ్ళిందో అప్పుడు మంచి మనకి మూమెంట్ అయితే వచ్చింది, అక్కడ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్స్గా ఇవాళ మనకి మార్కెట్ అనేది మనకి కొంచెం ఫ్లాట్గానే ఓపెన్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు, లేదంటే మనకి కొంచెం డౌన్ సైడ్కి ఓపెన్ అయిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలాగే అక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి రావడానికి ట్రై చేసింది. మనకి ఓపెనింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 34,817 ఉంది. అండ్ 817 నుంచి మనకి ఇది చూసుకుంటే 35,027 వరకు వచ్చింది. అంటే మనకి ఆల్మోస్ట్ 110 పాయింట్స్ అనేది మనకి అప్సైడ్కి అనేది వచ్చింది. అండ్ అక్కడ నుంచి మనకి మంచి ఒక ఫాల్ అనేది వచ్చి ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో సపోర్ట్ జోన్లో హైయెస్ట్ పాయింట్ మనకి 34,596 లెవెల్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి మార్కెట్ కొంచెం అప్సైడ్కి అనేది వచ్చి ఈ 34,651 లెవెల్స్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఈ సపోర్ట్ జోన్ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డౌన్ ట్రెండ్లో నుంచి కూడా మనకి మార్కెట్ అప్సైడ్కి అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇది ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరలోనే మనకి ఆగింది కాబట్టి రేపు మార్కెట్లో మనకి ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అంటే లైక్ రీబౌండ్ అయ్యే ఛాన్స్ కూడా మనకి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక మనకి రీబౌండ్ అవుతున్నట్టయితే మనకి 35,140 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా ఇది 35,600-700 లెవెల్స్ వరకు కూడా మనకి అప్సైడ్ వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని మనకి సస్టైన్ అవ్వకుండా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే ఫస్ట్ మనకి గ్యాప్ క్లోజర్ సైడ్ 34,200 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఈ సపోర్ట్ జోన్లో లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 33,957 లెవెల్ అక్కడ వరకు కూడా మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ జోన్ మనకి బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనకి ఇందులో లైక్ ఒక ఫాల్ కంప్లీట్గా ఒక ఫాల్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి లేదు.
ఈ సపోర్ట్ జోన్ లో నుంచి మనకి ఎక్కడ నుంచి అన్న మనకి రివర్సల్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 33,957 లెవెల్, 929 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అయితే మనం చాలా కాన్షియస్గా ఉండాలి. అండ్ మార్కెట్ కొంచెం వోల్టల్ గా లైక్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనము, మార్కెట్ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇట్లా మనకి లైక్ విప్సాస్, ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెంట్ గా చూసే ఛాన్స్ అనేది సపోర్ట్ జోన్ లో కానీ లేదంటే రెసిస్టెన్స్ జోన్ లో కానీ చాలా ఎక్కువగా అనేది మనకు ఉంటుంది అన్నట్టు. సో వన్స్ మనకి సపోర్ట్ జోన్లోకి వెళ్తే అందులో మీరు లైక్ ఈ స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ ఏవైతే ఉంటుందో లైక్ అవి ట్రై చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. లెస్ అని అంటే లైక్ ఇప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లైక్ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ లైక్ మనకి ఏదైతే మన సింగిల్ డైరెక్షన్ సైడ్ మనం వెళ్తే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుందో అవి కాకుండా లైక్ న్యూట్రల్ స్ట్రాటజీస్ని మీరు అప్లై చేయండి. సో దట్ ఏంటంటే మీకు మార్కెట్లో ఒక లైక్ మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళినా లేదంటే మనకి విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉన్నా కూడా మీకు ఒక మంచి ప్రాఫిట్స్ అయితే మీకు వస్తాయి అన్నట్టు. సో లైక్ మీరు షార్ట్స్ అన్న తీసుకోవచ్చు, లాంగ్ అన్న తీసుకోవచ్చు, అది లైక్ మీకు సిచ్యువేషన్ని బట్టి. సో ఇప్పుడు మనం డైలీ డైలీ టైం ఫ్రేమ్ నుంచి మనం హవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నట్టయితే మార్కెట్ అన్నది ఎగ్జాక్ట్గా మనకి ఇదే లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకొని ప్రీవియస్గా ఏదైతే మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందో, ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాను మనకి లైక్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కానీ ఎప్పుడైతే మనకు అవుతుందో ఆ గ్యాప్స్ అనేది మనకి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుందని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్ ఇది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మనకి ఎక్కడైతే మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందో ఎగ్జాక్ట్గా అదే పాయింట్ని ఒక సపోర్ట్ పాయింట్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచే మనకి రివర్సల్ అనేది అయ్యింది. సో రేపు మార్కెట్లో ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే అయిందో ఈ గ్యాప్ ఈ పాయింట్ని బ్రేక్ చేసుకుంటే మనకి ఫస్ట్ గ్యాప్ క్లోజర్ సైడ్కి వెళ్ళిపోతుంది. వన్స్ గ్యాప్ క్లోజర్ అయిపోతే అక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పాయింట్ కూడా ఒక సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ మనకి ఈ బయర్స్ ఎవరైతే ఉంటారో బయర్స్ అనేది ఇనాక్టివ్గా ఉన్నా లేదంటే బయర్స్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ తక్కువగా చూపించిన మార్కెట్ ఇంకా ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాప్ క్లోజర్ తర్వాత. అండ్ నెక్స్ట్ మనము లైక్ ఇప్పుడు రేపటికి సంబంధించిన టార్గెట్స్ కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. సో డౌన్ సైడ్ టార్గెట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మనకి ఆల్మోస్ట్ 33,940 లేదా 922 లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పేసి, లేదంటే మనకి గ్యాప్ క్లోజర్ నుంచి మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ గ్యాప్ క్లోజర్ చూసుకుంటే మనకి 34,300 లెవెల్స్ వరకు అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కూడా మనకి ఎక్కువ ఉంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మన గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి ఈ అయితే రెసిస్టెన్స్ లైన్ కనిపిస్తుందో ఈ 35,130 లేదంటే 35,150 లెవెల్స్, ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫర్దర్గా వెళ్తే మనకి ఇది చూసుకుంటే 35,800 లెవెల్స్ వరకు కూడా మనకి అప్సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ మనం చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది యాక్చువల్గా మనకి 1 కైండ్ ఆఫ్ ఒక అసెండెంట్ యాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఈ షాడోస్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది వచ్చింది. సో ఆ షాడోస్ మనం ఇగ్నోర్ చేసుకుంటే మనకి ఈ విధంగా లైక్ ఒక అప్పర్ లైన్ని మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఒక లోవర్ లైన్, ఇది సారీ అసెండెంట్ యాంగిల్ కాదు, ఇది మనకు ఒక లైక్ డిసెండెంట్ యాంగిల్ ప్యాటర్న్. సో డిసెండెంట్ యాంగిల్ ప్యాటర్న్ నుంచి మనకి ఇది ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 34,927 దగ్గర మనకు బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి వన్స్ మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళిపోయింది. 35,000 మన 1927 సంథింగ్ ఏదైతే లెవెల్ ఉందో అక్కడ వరకు వెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు అనేది వచ్చి ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇక్కడ మన డోజీ క్యాండిల్స్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ అయిన తర్వాత మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మనకు ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఒక రెండు డోజీ క్యాండిల్స్ లేదంటే మనకు డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకు ఒక బేరిష్ క్యాండిల్ కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ కానీ మనం ఫామ్ అయితే మనం లాంగ్ లైక్ లాంగ్ పొజిషన్లో ఉంటే మనం అక్కడ నుంచి ప్రాఫిట్ని బుక్ చేసుకొని బయటికి రావచ్చు. అండ్ ఒకవేళ షార్ట్ పొజిషన్ ఉంటే మనకి లైక్ బేరిష్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అందులో మనము లైక్ షార్ట్ పొజిషన్ని క్లోజ్ చేసుకొని అందులో నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి లైక్ మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటనే కాదు ఎగ్జాంపుల్ ఇవాళ అయ్యిందని చెప్పేసి ఇక్కడ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ పడింది పడ్డప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత మనకు ఒక స్మాల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయింది, మార్కెట్ హాల్ట్ ఇచ్చింది. సో మనకి డోజీస్, స్పిన్నింగ్ క్యాండిల్స్ లైక్ ఇది మనకు లాంగ్ లెగ్ డోజీ లేదంటే డ్రాగన్ ఫ్లై డోజీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 1 కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్స్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇవి మనకి మార్కెట్లో హాల్ట్ అంటే లైక్ ఒక ఏమంటారు కొద్దిసేపు బ్రేక్ని తీసుకొని వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఫాల్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి డోజీ క్యాండిల్సే ఫామ్ అయినాయి, అన్ని డోజీ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకి లాస్ట్ ఫైనల్ ఒక
బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ ని వన్స్ మంత్ ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయిన తర్వాత మళ్ళీ మనం షార్ట్ పొజిషన్ ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు లైక్ ఒక 22-30 పాయింట్స్ లేదా 50 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే, లేదు అని అనుకుంటే ఒక ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి అదంతా కంప్లీట్గా ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ డౌన్ సైడ్కి వచ్చేసేయచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. అండ్ మనం లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మళ్ళీ మనకి ఇది ఒక డిసెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఇది ఫామ్ చేస్తుంది చెప్పాలంటే. ఇక్కడ లోవర్ సపోర్ట్ లైన్ మనం డ్రా చేసుకుంటే, సో ఇది డిసెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం ఫామ్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ లోవర్ లైన్ మనం బ్రేక్ చేసుకుంటే మార్కెట్లో ఇక్కడ వరకు అంటే 34,621 లేదంటే మనకి 34,616 లెవెల్స్ వరకు అయితే వస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మనకి బ్రేక్అవుట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో 34,690 అంటే మనకి 30 పాయింట్స్ మనకి అప్సైడ్ మనకి అప్సైడ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ వన్స్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే మనకి ర్యాలీ అయ్యిందో ఆ ర్యాలీ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అయితే మనం ఇది పెట్టుకుంటాం 30 పాయింట్స్. అండ్ ఈ 30 పాయింట్స్ మనకి ఈ 30 పాయింట్స్ని దాటి మళ్ళీ మనం ఫర్దర్గా ర్యాలీ వస్తే మనకి ఆల్మోస్ట్ ఈ లెంత్ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని అంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి కాదు ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని మనం అక్కడ మనం కంప్లీట్గా మనం ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదివరకు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ మార్కెట్ అనేది 34,651 లెవెల్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్ కనుక మనకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టయితే ఈ 34,706 లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే ఫర్దర్గా 34,886 లెవెల్ వరకు కూడా మనకు వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనం అప్సైడ్ డైలీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మార్కెట్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే ఫర్దర్గా 35,122 లెవెల్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మనము ఈ లెవెల్ని ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ నుంచి మనకి రివర్సల్ కనుక మనకి అవుతున్నట్టు ఈ 34,595 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనకి మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ కింద మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 34,414 లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ లెవెల్ అనేది మనము డౌన్ సైడ్లో డైలీ టార్గెట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే ఫర్దర్గా 34,178 లెవెల్ వరకు కూడా మనకి పడుతుంది. అండ్ మనము దీన్ని డౌన్ సైడ్లో ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏవైతే మనం ఇప్పుడు ఈ టెక్నికల్గా లెవెల్స్ని మనం డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్స్ అనేది మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కోయిన్సర్ అనేది మనకు అవుతున్నాయి కాబట్టి మనకి మంచిగా అవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనకి యాక్ట్ చేస్తుందని చెప్పేసి రేపటి మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదొచ్చరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్ అండ్ మన ప్రీవియస్ డే పర్ఫార్మెన్స్ ఎలా జరిగిందో కూడా లైక్ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేశాను. సో ఎవ్రీ డే మన అనాలిసిస్ అన్నది చాలా అక్యురేట్గా వర్కౌట్ అన్నది అవుతుంది. సో లైక్ దీన్ని మీరు ఒక గైడ్ లాగా తీసుకొని కొన్ని రోజుల తర్వాత మీ అంతటా మీరు లైక్ ఓన్గా అనాలిసిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.